ఎటు చూసినా అపార్ట్మెంట్లే ఫారెన్ ను తలపించే లొకేషన్ అవును గ్రేటర్ హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఇలాంటి వీధులు లెక్కలేనన్ని కనిపిస్తాయి ఇవన్నీ కేవలం కొన్ని నెలల్లో వెలిసినవే అపార్ట్మెంట్లు కట్టాలంటే ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉంటాయి కానీ ఆ నిబంధనలు మాత్రం ఇక్కడ వెలిసిన అడ్డగోలు అపార్ట్మెంట్లకు వర్తించదు ఇక్కడ కట్టే బహుళ అంతస్తుల భవనాలకు నిబంధనలు ఉంటాయి కానీ అవి కేవలం పేరు పేపర్లకే పరిమితం చాలా చోట్ల నిబంధనలకు మించి 10-20% అటు ఇటు జరిగి నిర్మాణాలు సాగిస్తారు నిబంధనలకు వ్యతిరేకంగా G+5 G+6 అంతకు మించి నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి బిల్డర్లు నిర్భయంగా అపార్ట్మెంట్లు కట్టి అట్టగోలుగా వాటిని అమ్మేస్తున్నారు ఇక కూకట్పల్లి 6th ఫేస్ అంటే ఫోరం హాల్ నుండి వసంత్ నగర్ వరకు ఉన్న రోడ్డులోని ఇరుకు సందులో నిర్మిస్తున్న భవనాలకు కనీసం సెల్లార్లు పార్కింగ్ స్థలం కూడా ఉండదు ఒకవేళ ఉన్నా అవి నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరికీ కనిపించకుండా భూమిని తొలసి చాలా లోతులో ఏర్పాటు చేస్తారు G+2 వరకే పర్మిషన్ తీసుకోవటం ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా G+5 G+6 ఇలా బహుళ అంతస్తుల నిర్మాణాలు పూర్తి చేసుకుంటాయి అదే కోవలకు వస్తుంది కుకట్పల్లి 6th ఫేస్ లో ఉన్న ఇంటి నెంబర్ 16-31-133 అవును ఈ బిల్డింగ్ కు 5 అంతస్తులు ఉన్నాయి కానీ పార్కింగ్ సెల్లార్ ఎక్కడ అంటే మాత్రం వెతుక్కోవాల్సిన పరిస్థితి బిల్డింగ్ వెలసిన ప్రాంతంలోనే భూమిని లోతుకు తవ్వి ఎవరికీ కనిపించకుండా రహస్య సెల్లార్ను నిర్మించేశారు ఇక్కడ ఇంత అడ్డగోలు వ్యవహారం జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలియదా అంటే తప్పులో కాలేసినట్లే ఈ నిర్మాణాలు వారికి తెలియకుండా వెలసినవి మాత్రం కాదు బిల్డర్ల నుండి లంచాలు తీసుకునే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారన్న టాక్ అక్కడి స్థానికుల నుండి బలంగా వినిపిస్తోంది సామాన్య ప్రజలు చిరు వ్యాపారులు రోడ్లపై షాపులు పెట్టుకుంటే నిబంధనలకు వ్యతిరేకమంటూ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే జీహెచ్ఎంసీ అధికారులు బిల్డర్లు బడాబాబులకు మాత్రం కొమ్ము కాస్తున్నారని కూకట్పల్లి వాసులు మండిపడుతున్నారు చూడాలి అధికారులు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో